ప్రజల ఉత్సాహం చూస్తుంటే జూపల్లి సత్యనారాయణ గారు అభ్యర్థిగా వన్ సైడ్ ఓటింగ్ భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారన్న విషయాన్ని క్లియర్గా కనపడతా ఉంది. మీ అందరికీ కూడా తెలుసు, గత 5 సంవత్సరాలు కూడా నీతిగా నిజాయితీగా ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇంకొక 2-3 నెలలు కనుక ఈ డివిజన్లో పనిచేసి ఉంటే వచ్చే 5 సంవత్సరాలు ఏం చేయాల్సిన అవసరం లేకుండా పరిస్థితి తీసుకొచ్చినటువంటి సందర్భం. ఇలాంటి రోడ్లు ఎన్నో వేసాం, మనం నిలబడిన రోడ్ల దగ్గర నుంచి ఇలాంటి రోడ్లు ఎన్నో వేసాం. శాంక్షన్ అయిన పనులతో, ఇనాగ్రేషన్ చేసిన పనులతో ఇంకా చేయాల్సింది ఏమో. ఎప్పటికప్పుడు పెరుగుతున్నటువంటి పరిస్థితులు, పెరగాల్సిన పరిస్థితులు, స్థానిక అవసరాలను బట్టి అభివృద్ధి చేసుకుంటా పోతాం. నీతి నిజాయితీగా పనిచేసాం. ఏ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు. 6 సంవత్సరాల సమయంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి ఏంటి అనేది చూపించాం. మంచినీటి పైప్ లైన్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, అలాగే రోడ్లు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, 24 గంటల కరెంట్ ఇచ్చి కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ లాంటి పొరపాటు జరిగినప్పటికీ కూడా సరిదిద్దుకొని ఆన్లైన్లో కూడా పేమెంట్ చేసి పేదలను ఆదుకునే కార్యక్రమం చేస్తే కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు కోర్టుకెళ్ళి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేసి పేదల సహాయం